కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డికి ఇతర నాయకులకు మధ్య సఖ్యత లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఇప్పట్లో అంతర్గత విభేదాలు సర్దుమణిగే అవకాశాలైతే కనిపించడం లేదు పైకి అందరూ కలిసి ఉన్నట్లే కనిపించిన సందర్భాన్ని బట్టి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఒక వర్గం నాయకులు అడ్డుకుంటూ వస్తున్నారు దాంతో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా పార్టీ తీరు కనిపిస్తోంది ఓవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరోవైపు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేపట్టారు ఈ యాత్ర శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు పార్టీ బలోపేతానికి కారణమవుతోంది ప్రజా సమస్యలపై పోరాటం నిరుద్యోగ సమస్యపై అలుపెరగని ఉద్యమం టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో ఉద్యమాన్ని ఉధృతం చేయడం లాంటివి చేపట్టడంతో పార్టీకి నూతనోత్సాహం వచ్చిందనే చెప్పుకోవాలి మరోవైపు భాజపా భారత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట నాయకత్వం ముందుకు వెళ్తోంది దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది కాంగ్రెస్ కాంగ్రెస్ కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్నా నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం అంతర్గత కుమ్ములాటలు పార్టీకి కంట్లో నలుసులా మారాయి నేత భట్టి విక్రమార్గ పాదయాత్ర చేస్తుండగా పెద్దపల్లిలో రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి అలాగే నిరుద్యోగ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట ప్రకటించారు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు చర్చించిన తర్వాత ప్రకటన చేసినప్పటికీ స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వకపోవడంతో పీసీసీ ప్రకటనపై పార్టీలో విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే నల్గొండ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఇరవై ఒకటవ తేదీన నిర్వహించనున్న నిరుద్యోగ నిరుద్యోగ నిరసన కార్యక్రమంపై నల్గొండ భువనగిరి ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు తమకు చెప్పకుండా ప్రకటన చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇరవై ఒకటవ తేదీన తాము ముందుగానే నిర్దేశించుకున్న కార్యక్రమాలు ఉన్నందున నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిందిగా రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రేని కోరారు దీంతో రేపు నల్గొండలో జరగాల్సిన నిరసన కార్యక్రమం వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలను ఏకపక్షంగా ప్రకటిస్తుంటారని విమర్శలు చేస్తున్న నాయకులు నల్గొండ నిరసన కార్యక్రమం వాయిదా వేయడంతో తమ పంతం నెగ్గిందన్న ఆనందంలో ఉన్నారనేది కొందరి అభిప్రాయం మరోవైపు అంతర్గత విభేదాల వల్ల పార్టీకి నష్టం వాటిల్లకుండా నివారణ చర్యలు తీసుకునే దిశలో రేవంత్ రెడ్డి మాణికరావు ఠాక్రేలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో నల్గొండ నిరసన కార్యక్రమం వాయిదా పడడంతో కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది రేవంత్ రెడ్డి ముందే అందరితో చర్చించి ప్రకటన చేసినట్లయితే నల్గొండ నిరసన కార్యక్రమం వాయిదా వేయాల్సిన అవసరం ఉండేది కాదని పీసీసీ వ్యతిరేక వర్గం అభిప్రాయపడుతోంది ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలోని పరిస్థితులను ను చక్కబెట్టుకునేలా నాయకుల తీరు మారాల్సిన అవసరం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి అంతర్గత విభేదాలు సమసిపోయేందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం ముఖ్యమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి